నమస్కారం అక్షరం హెచ్టీవీకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ బంద్లో తెలుగుదేశం పార్టీ మరియు ప్రజా సంఘాలు ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు టీడీపీ పార్టీల నాయకులు గిద్దలూరు పట్టణంలో నిరసన ర్యాలీ మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్సులని డిపోలకే పరిమితమయ్యాయి ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని 100 ప్రభుత్వ సంస్థలకు పైగా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని దీంతో ఎస్సీ ఎస్టీ వర్గాల యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అవుతారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నదని అన్నారు అలానే రైతులు కూడా గత కొద్ది నెలలుగా నిరసన చేపడుతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ చేస్తున్న సమస్యలను ఆపివేయాలని నాయకులు డిమాండ్ చేశారు భారత్ బంద్ ఎందుకు చేస్తున్నది అందరికీ తెలుసు ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నియంత్రిత వైఖరి చాలా ఘోరంగా ఉంది దాదాపు ప్రభుత్వ సంబంధించినటువంటి 100 సంస్థల్ని వాటి అనుబంధ సంస్థల్ని కలిపి ప్రైవేటీకరణ చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం ముఖ్యంగా రాబోయే ప్రమాదాన్ని యువత గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది మాకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళు ప్రభుత్వంలో ప్రైవేట్ పరం చేయబోయే సంస్థల్లో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులు సంబంధించినటువంటి వర్గాల వాళ్ళు దాదాపు 20 లక్షల మంది పైన ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ కింద రేపు కనుక ఇవి ప్రైవేట్ పరం అయితే ఆ రిజర్వేషన్ కోల్పోవటం 100% ఖాయమవుతుంది ఎందుకంటే ప్రైవేట్ సంస్థల వాళ్ళు రిజర్వేషన్ని ఆమోదించరు గత 70 సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తూ ఆర్థికంగా సామాజిక పరంగా వెనకబడ్డటువంటి ఎస్టీ ఎస్సీ బీసీలకు కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలని నిట్టనిలువున పక్కకు నెట్టేసి ప్రైవేట్ పరవాటు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని మేము మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరియు కమ్యూనిస్టుల తరఫున ఖండిస్తూ రైతు తరఫున ఖండిస్తూ ఉన్నాము అట్లానే ఎన్నో నెలలుగా రైతులు ఉద్యమిస్తున్నప్పటికీ ఏమాత్రం చెల్లించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా అవుతుంది కేంద్ర ప్రభుత్వం రేపు విశాఖ ప్లాంట్ విషయంలో కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుందని తెలుస్తున్నది గతంలో ఏదన్నా ఉద్యమం చేస్తే అంటే మేము చదువుకునే రోజులు ఉద్యమం చేస్తే ప్రభుత్వం స్పందించడము ఏవో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని సర్దుబాట్లు ఉంటూ ఉద్యమాల్ని వాళ్ళు ఉద్యమకారులకు తృప్తిపరిచేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమైనా అక్కడ కేంద్ర ప్రభుత్వమైనా ఉద్యమాలను అసలు పట్టించుకుంటున్న దాగలేదు మీ చావు మీరు చావండి మేము చేయదలుచుకు చేస్తామనేటువంటి ఒక మొండి వైఖరితో ముందుకు పోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా దృఢ నిశ్చయంతో ఉంది ఇది మాత్రం దారుణం ఇప్పటికైనా నిద్రాణమైనటువంటి జాతి కార్మిక చట్టాలను అమలు చేయాలి అన్నా షాప్ మెయ్యాలన్నా షాప్ మెయ్యాలి దయచేసి షాప్ మెయ్యాలి ఆపు అన్న ఆపు అన్న షాపు ఖచ్చితంగా మెయ్యాలి బొల్లు బొల్లు షాపు ఖచ్చితంగా మెయ్యాలి ఏప్రిల్ 9 దేశవ్యాప్త జరిగిన భారత్ బంద్ను రద్దు చేయాలి 24 నెలల చట్టాలను రద్దు చేయాలి 24 నెలల చట్టాలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించుకుంటూ ముగింపు ఎంఆర్ఆర్ దగ్గర ఉంటది మనం ఎందుకు చేస్తున్నది ఉపన్యాసం ఉంటది అంత కలిసి 1 గంటలోపు మన కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం అందరు కూడా నినాదాలు గట్టిగా పలకాలి జయప్రదం చేయండి దేశవ్యాప్త జరుగుతున్న భారత్ బంద్ను పని జయప్రదం చేయండి దేశవ్యాప్త జరుగుతున్న భారత్ బంద్ను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను విజయ సమస్య నరేంద్ర మోడీ మండి వైఖరి వ్యవసాయ నల్ల చట్టాలను.